శ్రీమతి నమ వాస్తులోపం అంటూ ఉంటారు కదా వస నివాసే వాస్తు అంటారు అంటే ఏమిటి మనం నివసించేటటువంటి గృహం కానీ షాపులు కానీ ఏదైనా అద్దెకిద్దామంటే ఎవరు రారు ఇంట్లో ఇల్లు అద్దెకిద్దామంటే ఇంట్లో వస్తారు వాళ్ళు ఏంటంటే కనుక దానికి విలువకి మనం ఏదో చెప్తాము రెంటూ దానికి సరిపడా కాదు కదా సగన్ రేటుకి ఏమైనా తగ్గించి ఇస్తారా తగ్గించిస్తారా అని అడుగుతూ ఉంటారు ఏంటి ఇదేం ప్రారంధం కర్మ మనకి మనకి అద్దెకి ఇవ్వాలంటే లే రావట్లేదు మనం ఏం ఉండాలంటేనేమో ఇంత ఇంట్లోనే ఉండలేము అని రకరకాల టూలెట్ బోర్డులు రకరకాలుగా మారుస్తూ ఉంటారు కానీ ఎవరు సవ్యమైన వాళ్ళు రావడం లేదు అలాంటప్పుడు షాపులన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి నెలసరి నెలాఖరి వస్తుల్లో ఏమో మనం మెయింటెనెన్స్ కట్టాల్సి ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క గృహానికి దిష్టి ఉందేమో చూసుకున్నారా మీరు దృష్టి దిష్టి సత్వరము పోవాలి షాపులకి దిష్టి దోషాలు ఉంటాయి ఇంటికి దిష్టి దోషాలు ఉంటాయి అందువలన మీరు ఆ విషయాన్ని గమనించుకొని ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి దానికి ఫుల్గా శుభ్రంగా పసుపు రాసేయండి ఎలా అంటే కనుక పసుపు రంగు వచ్చేయాలి అది అంతేగాని ఏదో పలుచుపలుచుగా రాయడం కాదు పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టండి నామం బొట్లు పెట్టండి కుంకుమ మూడు వైపులా మూడు పెట్టండి పెట్టేసి దానికి ఒకవైపు మాత్రం ఏం చేస్తారంటే కాటుక బరిని తీసుకొని కళ్ళులాగా కాటుక కాటుకతో కళ్ళు పెట్టండి చక్కగా ముక్కు పెట్టండి నోరు పెట్టండి ఒక మనిషి రూపం ముఖం ముఖం ఎలా ఉంటుంది అలాగ నామం దిద్దుకున్నటువంటి ముఖం గుమ్మడికాయ మీద మీరు తీర్చిదిద్దండి ఏం చేస్తారు దాన్ని మీ ఏదైతే ఏ షాప్ అయితే ఏ ఇల్లు అయితే అద్దెకి వెళ్ళడం లేదో దాని లోపల తిప్పండి తిప్పి ఏడు సార్లు తీయండి అంటే యాంటీక్లాక్వేజ్ అంటే క్లాక్ వైజ్ ఇలా తీస్తాము యాంటీ క్లాక్ వేజ్ ఇలా తీస్తాము తర్వాత పైనుంచి కిందికి కింది నుంచి పైకి అలా తీయండి దిష్టి తీసి అప్పుడు మూడు రోడ్ల నాలుగు రోడ్ల కూడలి కాదు మూడు రోడ్ల కూడలిలో పూట పదకొండు పన్నెండు గంటలుగా అందరూ నిద్రపోయిన తర్వాత అప్పుడు పట్టుకెళ్ళి పద్దెలు కొట్టేసి చక్కగా ఇంటి బయట బకెట్తో నీళ్లు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని చెవులు తుడుచుకొని అప్పుడు లోపలికి రండి ఇది చేయండి తప్పనిసరిగా బ్రహ్మాండంగా మీ ఇంట్లోకి అద్దెకి వస్తారు మీ షాపులులోకి రెంటకు వస్తారు మీకు ఆర్థిక మాంద్యం అనేది పోయి మీ మీరు సర్వత్రా కూడా విజయంలోకి వెళతారు అదేవిధంగా బ్లాక్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి మీ షాపుకి కానీ మీ ఇంటికి కానీ ఎదురుగా గుమ్మం దగ్గర సింహద్వారానికి ఏమన్నా రంగులు ఏమన్నా కలిసాయా అన్నది చూసుకోండి ఆ రంగులు మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఉండకూడదు ఆ రంగులు లేకుండా ఉండేలాగా సింహద్వారాన్ని కానీ షాపుకి షట్టర్ కానీ గుర్తుపెట్టుకోండి ఆ రెండు రంగులు ఉండకుండా చూసుకోండి ఓం శ్రీమాత్రేనమ్మ అన్నింటా కూడా మీకు విజయం కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీమాతేనమ్మ ఓం శ్రీమాత్రేనమ్మ ఆస్ట్రో భగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఏదైనా సరే మీ డౌట్ కానీ మీరు సూచించే సూచన ప్రకారము ఏదైనా వీడియో మీ డౌట్స్ తీరడానికి మీరు పెట్టండి తప్పనిసరిగా నేను ఆ వీడియో చేస్తాను తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జాతక పరంగా వివాహ పొంతనలు కానీ తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా జాతక చక్రాలు వేయాలన్నా పేర్లు పెట్టాలన్నా వివాహ ముహూర్తాల గురించి కానీ నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదిహేను సంవత్సరాలుగా నడిపిస్తున్నాము ఆ మీకు వివాహాది శుభకార్యాలకి ఇంట్లో పెళ్లి ముందాలు కావాలంటే ఏది ఎవరైనా హిందూస్ అయితే చాలు నన్ను సంప్రదించవచ్చు ఏ వర్ణమైనా ఓకే ఓం శ్రీపాత్రి